అమ్మయ్యా ప్రీ రిలీజ్ లేవు, ఇంటర్వ్యూ లేవు, ఏం లేదు, కొన్ని మీమ్స్ చూసుకొని రిలాక్స్ అవుదాం. చెవుల్లోంచి రక్తం వచ్చేలా ఉంది. ఇది బెటర్, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి. ఆవకాయ పెడదాం. రాజా కాల్ చేద్దాం. హలో రాజా, ఇవాళ ఏం తింటావు? పూరి కుర్మానా? ఏం బాగుంటుంది. ఆవకాయ పెడతా. పొంగల? చి, పొంగలేం బాగుంటుంది. ఆవకాయ పెడతా. ఇడ్లీ సాంబార్ తింటావా? అదేం కుదరదు, నేను ఆవకాయ పెడతా. నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు ఫోన్ పెట్టి. ఆవకాయ పెట్టాలంటే ఇప్పుడు ఈ ఎండలో బయటకు వెళ్ళాలి, ముక్కలు తెచ్చుకోవాలి, ఉప్పు కారం ఎవరు? చిన్న మణి అక్క, అక్క నమస్తే అక్క. అమ్మో నాకు ఆర్ఆర్ వినిపిస్తుంది. యాక్చువల్ గా కాపీ రెడీ అయింది అక్క, సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకా బయలుదేరండి. మీతో జస్ట్ మాట్లాడదామని వచ్చాం అక్క, షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. నైస్, షేర్ చేశారుగా, విన్నాను. బయలుదేరండి అక్క, సినిమా చాలా బాగా వచ్చింది అక్క. సూపర్, కంగ్రాట్స్. సక్సెస్ మీట్ లో కలుద్దాం. బయలుదేరండి అక్క. అయితే ఒక పని చేద్దాము, మీరు ఇప్పుడు ఏదైనా నాతో ఒక యాక్టివిటీ చేయాలి, జస్ట్ మాట్లాడుకుందాం అక్క. కూర్చొని ఊరికే కూర్చొని మాట్లాడితే ఏం బాగుంటుంది? నేను ఆవకాయ పెడుతూ మీ సినిమాకి సంబంధించిన విషయాలు కనుక్కుంటూ మ్యాంగోస్ అన్ఫార్చునేట్లీ నేనేం తెచ్చుకోలేదు, ఏం లేవు ఇంట్లో. కానీ మీరు మాత్రం ఏం వెళ్తారు? వద్దులే, మానేద్దాం. కార్ పంపిద్దాం అనుకున్నా కానీ డ్రైవర్లు రాలేదు ఇవాళ. డ్రైవింగ్ వచ్చా ఎవరికైనా? అరే కార్ ఉంది కానీ సర్వీసింగ్ వెళ్ళిపోయింది. సో పర్లేదులే, మానేద్దాం. ఇంకా అబ్బా, సమయానికి ఉప్పు కూడా అయిపోయింది ఇంట్లో. ఒక పని చేయండి అక్క, మీరు ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అన్ని ఇచ్చేసి నేను ఫాస్ట్ గా తీసుకొచ్చేస్తాను. ప్రాబ్లం లేదుగా మీకు? నేను వాట్సాప్ చేసేస్తాను. అబ్బా, స్వామి కార్యం స్వకార్యం ఒకటే దెబ్బకైపోయింది. ఆవకాయ పెట్టేయడం మన మెయిన్ క్రైటీరియా. దాంతో పాటు వీళ్ళతో కూడా మాట్లాడేద్దాం, ఫేమస్ చేసేద్దాం. ఓకే, అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. సూపర్ అబ్బా, మీరు మంచి గివ్ అప్ బిగ్రౌండ్ అప్ అప్లాజ్. మొదలు పెడదాం అక్క. మ్యాంగోస్? మ్యాంగోస్ ముక్కలు కొట్టించలేదా? అంటే ఏం పర్లేదు, ఒక్క నిమిషం చూడండి. మంచి ముక్కలు తెచ్చారయ్యా, ఎవరికో మంచి బుర్ర ఉండేవాళ్ళు. అసలు బాగుంది, బాగుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ముక్కలు అంటే చాలా ఇంపార్టెంట్ ఆవకాయకి. మరి ఈ ముక్కలు లాంటి వాళ్ళు మీరందరు నాకు అనిపిస్తున్నారు, ఎవరు ఏం ముక్క చెప్పాలి నాకు? యు వాట్ ముక్క ఫస్ట్? నేను దీనికి రైటర్, డైరెక్టర్ ముక్క, హీరో ముక్క. హీరో నైస్. సో సుమంత్ ప్రభాస్. యాక ప్రభాస్ పుట్టిన సినిమా రిలీజ్ అయిన టైంలోనే? నా పేరు సుమంత్ రెడ్డి, సుమంత్ ప్రభాస్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అట్లా పెట్టేసి. నేను అనుకున్నా మీ నాన్నగారు ప్రభాస్ ఫ్యాను, మీ అమ్మగారు ఏమో సుమ ఫ్యాను, అందుకని సుమంత్ ప్రభాస్ కలిపేద్దాంలే. అట్లా బాగుంది, మీరు ఎట్లా అట్లా మీదే ఫైనల్. ఆవకాయ కలుపుతున్నాం కదా. సారియా విల మర్దల్ ముక్క. మర్దల్ అంటే మంచి లవ్ సీన్స్ అవి ఉంటాయి అన్నమాట. చాలా క్యూట్ ఉంటాయి. ఓకే, ఈ అమ్మాయి? నా పేరు సిరి రాసి. నేను ఈయన గర్ల్ ఫ్రెండ్ ముక్క. గర్ల్ ఫ్రెండ్ ముక్క, వావ్. నేను మౌర్య ముక్క. అంటే క్యారెక్టర్ నేమ్ మౌర్యనా లేకపోతే? క్యారెక్టర్ నేమ్ బాలకృష్ణ. బాలకృష్ణ ఏం చేస్తుంటావు సినిమాలో? సినిమాలో వీళ్ళతో తిరుగుతుండక్క, ఖాళీగా. పెద్ద పని పాటలు లేదా? ఉండదక్క, కానీ జర్నీలో ఏమవుతుంది అనేది సినిమా. ఫేమస్ అవ్వాలనుకుంటూ ఉన్నారు అంటే
వాళ్ళ యాటిట్యూడ్సే ఏం చేసినా ఊర్లో ఫోకస్ అవ్వాలి అన్న జోన్లు ఉంటాయి అన్నమాట. సో ఫోకస్కి ఇంకో పదం ఫేమస్ అంటే యా ఊర్లో ఏం చేసినా ఫేమస్ అవ్వాలిరా మనం అందరూ తెలవాలి. ఓకే, సో అట్లా చేస్తూ ఉంటారు. అలా మీరు 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 ఫ్రెండ్సా? మీరు ముగ్గురు ఫ్రెండ్స్? సినిమాలో రియల్ లైఫ్ లో కూడా? రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో కూడా కలిసి చదువుకున్నారా? మేము క్లాస్మేట్స్. వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్. పబడి ఏం తాగడక్క? మంచినీళ్ళు కూడా తాగవా? మంచి. ఈయన ఏం క్యారెక్టర్ చేశారు? మంచి గ్లామర్ కనిపిస్తున్నా. హీరోనే చేద్దామని అనుకున్నాం, కానీ దానికన్నా మంచిగా మ్యూజిక్ కొడుతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా డైరెక్టర్ నాటుముక్క. నాటుముక్క నాటుముక్క కాదు, మీకు ముక్క తీసుకోండి. ఇందులో 9 పాటలు అంట? 9 పాటలు అక్క. ఫుల్ 9 పాటలు ఏంటి? అసలు రిలీజ్ చేశారా 9? లేదు, లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఒక పాట ఆడేసి 10 పాటలు ఉన్నాయి. మొత్తం 10 పాటలు ఉన్నాయి. మొత్తం 10 పాటలు. 10 పాటల సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చేస్తున్నారా మీరు? అంటే సినిమా చూస్తూ చూస్తున్నప్పుడు అవే మజా అక్క. స్టోరీతో పాటు మనోడు ఇచ్చే ట్విస్ట్లకి ఆ పాటలు వచ్చే ట్విస్ట్లు కూడా. ఓ, ఇతన్ని మీతో పాటు తీసుకొచ్చినట్టున్నాడుగా సినిమాలో అయితే? లేడుగా. లేదక్క, మంచి క్యారెక్టర్ అవునా? అతను ఫుల్ లిప్స్టిక్ కాదు, అర లిప్స్టిక్. హాఫ్ టిక్ ఇతను, హాఫ్ టిక్. ఏం పేరు? నా పేరు శివ అక్క. సినిమాలో లిప్స్టిక్ స్పాయిలర్. ఏమో చూద్దాంలే, 26 రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు తెలుసుకుంటాను నేను. ఇతనైతే ఈ ముక్కలో ఈ చిన్న ఈ టెంక చిన్న ముక్క. ఈయన? నా పేరు మణి అక్క. మణి. నేను దుర్గా ముక్క సినిమాలో. సినిమాలో వాడి పేరు దుర్గా. వీడు యాక్చువల్ గా రోజు సినిమాలో మాతో తిరుగుతూనే ఉంటాడు. మాతోనే ఉంటాడు అక్క. మంచి గట్టి ముక్కలే ఉన్నాయి సినిమాలో. ముక్కలు బాగున్నాయి, కావాల్సినంత పులుపు అన్ని ఉన్నాయి. కరెక్ట్ గా 35 మెంబర్స్, 50 టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ కలిపి 50 అక్క. 50 అందరు కలిసి. అంటే వీళ్ళందరూ మళ్ళీ విడివిడిగా సినిమాలు చేస్తారు. అంటే విడివిడిగా ఇంకో 50 ప్రీ రిలీజ్లు, 50 ఇంటర్వ్యూలు. లైఫ్ సెటిల్ అయిపోయింది అబ్బా, వెరీ నైస్, వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఉప్పు ఎక్కడ ఉంది ఒకసారి ఇస్తారా నాకు? ఉప్పు ఉప్పు చేతికి ఇవ్వకూడదు, అక్కడ పెట్టి. మళ్ళీ నీకు నాకు దుష్మని అయితే నువ్వు చాలా సినిమాలు చేస్తావు, నేను ప్రీ రిలీజ్లు చేయాలి. మీ సినిమా ఉప్పు, అలాగే మీరు చేసిన రీల్స్ లో డప్పు, డప్పు సినిమాలో ఉంది నిప్పు. బ్యాండ్ తెస్తే బాగుండదు. అనౌన్స్మెంట్ అంటేనే గట్టిగా చెప్పడం కదా, సో బ్యాండ్ కన్నా గట్టిగా ఇంకా దేంతో చెప్తాం? ఎవరు చెప్తారు? ఐదర్ బ్యాండ్ అయినా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మేమిద్దరం ఒక డైలాగ్ చెప్తాం ఈ సినిమాలో. యాక్చువల్ గా ఈ పిల్ల నన్ను అడిగితే నేను దానికి రిప్లై ఇస్తా, అది చాలా ఇష్టమైన డైలాగ్. నాకు ఇప్పుడు చెప్పొచ్చా? చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. చెప్తా గుర్తుపెట్టుకోను, నీకంటే తోపిల్ల, నీకంటే కిరాకున్న పిల్ల, నీకన్నా మస్తు పైసలు ఉన్న పిల్ల, మస్తు చదువుకున్న పిల్ల. ఇక ఇట్లాంటి పిల్లని చేసుకుంటే మైగాన్ లైఫ్ సెటర్ అయ్యి, ఇంకా ఇట్లాంటి పిల్లొకతో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు మయ్యా అని అదే ఆఫర్ ఇచ్చింది అనుకో, దాన్ని మంచిగా కూర్చోబెట్టి ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మౌనికని మైగాడు ఎంత లవ్ చేస్తుండో అర్థమై డాడీ చెప్తా దానికి. ఇప్పుడు నువ్వే చెప్పు ఎంత లవ్ చేస్తుంది బావ నేను. సూపర్ సూపర్ సూపర్, అర్థమైంది కదా. ఎవరైనా వచ్చినా సరే మీరు ఇవన్నీ చెప్పాలన్నమాట. ఓకే, ఫ్రెష్ కదా? సూపర్ ఫ్రెష్. ఓకే, ఒకసారి వాసన చూడు, ఫ్రెష్ కాదు. సింగిల్ గా ఉండడం అనేది తప్పేం కాదమ్మా, ఎవరైనా సరే ఉండొచ్చు. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీరేమంటారండి? నేను పక్కా అయ్యా. ఏంటి డాడీ హోప్ ఇచ్చిన మామకి? ఏం కాదు, హీరో అవుతాడు, మంచి చేస్తాడు అని. వీళ్ళ ఒరిజినల్ డాడీ వీని ఆడిషన్ కి తీసుకొచ్చిండు. తీసుకొస్తే మన సినిమాలో మా డాడీ లాగా ఆడిషన్ చేసి పెట్టేసాం. చూసావా, ఆ రోజు అమ్మ చెప్పినటువంటి మాట విని ఇంట్లో ఆగిపోయి ఉండుంటే నాన్నకి వేషం ఉండేది కదా. అది నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్ ఉంటుండే అక్క. మా మమ్మీ నన్ను ఎందుకు తెలియదు అంటే ఆపేసిరు నన్ను. సో ఆపేసి ఒక 9th 10th క్లాస్ లో వద్దు
ఫస్ట్ స్టడీస్ ఫోకస్ చేయి, తర్వాత న్యాచురల్గా అయితే చూద్దాం అన్నట్టు. తర్వాత డిగ్రీ అయిపోయే టైంకి కరెక్ట్గా జస్ట్ ఇంటర్న్షిప్ అంతే అని చాయ్ బిస్కెట్కి వచ్చినా అనమాట. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. సో వీళ్ళందరికన్నా సీనియర్ యాక్టర్ ఎవరంటే తనే. నైస్. నీ కథ ఏంటి? నాది, నేను నా పాటికి నేను కామ్గా చదువుకుంటుండే అక్క డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండే, ఢిల్లీ యూనివర్సిటీ. సో కోవిడ్ ఉండే కదా అక్క, ఇక్కడికి వచ్చేసాము. వచ్చి ఇంకా కామ్గా నా పని నేను చూసుకుంటుంటే ఏదో ఆడిషన్ ఉంది డాడీ వెళ్ళినా అని అంటే సరే వెళ్ళు చూసుకోవట్లేదు. అది కూడా కళ్యాణ్ వాళ్ళే అక్క, నాకు చెప్పారు ఆడిషన్ జరుగుతుంది. తెలుసా ముందే? ఓహో, అది బ్యాన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయా? ఆడిషన్స్ ఉన్నాయా? అప్పుడు నేను ఇక్కడ ఆడిషన్ ఇచ్చి ఈ రోల్ ఇట్లా స్టార్ట్ అయింది. బట్ మమ్మీ వాళ్ళు ఫుల్ సపోర్ట్, ఏమన్నారు. బట్ ఈ మూవీ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా మనకి. అప్పుడు మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, అది రిలీజ్ అవ్వట్లేదు, ఇక్కడ నువ్వు ఎంబీఏ కూడా స్టార్ట్ చేయట్లేదు అని అంటే నాకు ఫుల్ హోప్ ఉంది మమ్మీ మూవీ మీద, నేను వెయిట్ చేస్తా, నువ్వు నన్ను ట్రస్ట్ చేయని చెప్పా. ఈ ఇండస్ట్రీలోకి నా అంతటి నేను రాలేదు, కానీ మా అమ్మ వాళ్ళు ఎవరో నేను డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే చూసి పిలిచినప్పుడు, అది కేరళ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత కొంచెం బంద్ చేసిన, మా ఆయనతో చేయిస్తున్నా అది వేరే. సో ఏంటంటే అప్పుడు మాది కేరళ కదా, ఇంకా ఇండస్ట్రీకి రాకముందు మా అమ్మమ్మకు ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట, ఇలా అడిగారు సీరియల్లో చేయడానికి అంటే. మన ఇంట వంట లేదు, మన ఫ్యామిలీలో ఎవరు లేరు, అసలు ఏంటిది, వాట్ ఈస్ దిస్, సినిమా ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, నిప్పులు కడిగిన వంశం మనది లైఫ్లో అంటే. అప్పుడు మా అమ్మ ఒప్పించి, లేదు లేదు ఏం కాదు, నేను కూడా పోతాను తనతో పాటే వెళ్ళి చూసుకుంటాను అన్ని జాగ్రత్తగా అంటే, ఆ రోజు నేను అదే అనిపిస్తుంది మనందరికీ టర్నింగ్ పాయింట్ కదా, ఆ ఒక్కరోజు అట్లా తీసేసి వాళ్ళే చేయడానికి వీల్లేదంటే ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన చూడు అలా ఒలిచేవాడు కాదు, చూడలుస్తున్నాడు. కలపడం ప్రాసెస్ అయిపోయింది. ఇది 3 డేస్ వరకు నేను జాడీలో పెట్టేస్తా, ఆ తర్వాత మీరు ఇటు సైడ్ రావద్దు, ఎందుకంటే మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది తినడానికి. పంపిస్తాలి ఒక 4 4 ముక్కలు మీకు కూడా పంపిస్తాం ఇప్పుడు తిని అట్లేసి. అయ్యో సారీ. బాగుంది బాగుందని చెప్పు, బాగుందని చెప్పు, బాగుంది చూసావా, నీకు మాటలు కూడా రావట్లేదు. అది